సంక్రాంతి సినిమాలలో అన్ని సినిమాలతో పోల్చితే లేట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన హీరో సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 రోజుల వీకెండ్ నే బాక్సాఫీస్ దగ్గర ఎంజాయ్ చేసిందని చెప్పవచ్చు. సినిమా సాధించిన బిజినెస్ వివరాలు కానీ ఇతర వివరాలు ఏవి కానీ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు మేకర్స్ అవైలబుల్ గా పెట్టలేదు. ట్రేడ్ కి కలెక్షన్ల వివరాలు కూడా ఏరియాల వారీగా ఇవ్వలేదు మేకర్స్. కానీ ఓవరాల్ గా ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం సినిమా మొదటి రోజు మొత్తం మీద 60 లక్షల నుండి 70 లక్షల వరకు కలెక్షన్లను వరల్డ్ వైడ్ గా అందుకుందని అంచనా వేయగా అందులో తెలుగు రాష్ట్రాలలో 65 లక్షల దాకా సినిమా సొంతం చేసుకుందని సమాచారం. ఇక బాక్సాఫీస్ దగ్గర 2వ రోజు కూడా సినిమా భారీగానే కలెక్షన్లతో డీసెంట్ గా హోల్డ్ చేసిందని చెప్పవచ్చు. నైజాం లో ఆల్మోస్ట్ 25 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా సీడెడ్ లో 11 లక్షల దాకా షేర్ ను సాధించిందని సమాచారం. ఇక టోటల్ ఆంధ్ర రీజన్ లో 31 లక్షల వరకు కలెక్షన్లను సినిమా సాధించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా 75 లక్షలకు పైగానే షేర్ ను 2వ రోజు సొంతం చేసుకుందని సమాచారం. అంటే మొదటి రోజుతో పోల్చితే 2వ రోజు ఎక్కువ వసూలనే సినిమా సాధించిందని చెప్పవచ్చు. 2 రోజులు పూర్తయ్యే సమయానికి సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 1.4 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల వరకు షేర్ ను సినిమా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల అంచనా. పూర్తి ఏరియాల వారి డీటెయిల్స్ మరికొన్ని రోజుల్లో కంప్లీట్ గా ఏరియాల వారి డీటెయిల్స్ తో అప్డేట్ అవ్వడం రిలీజ్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు. అప్పుడు డీటెయిల్డ్ గా ఏరియాల వారీగా సినిమా సాధించిన కలెక్షన్ల వివరాలను తెలియజేస్తాం. ఇక బిజినెస్ వివరాలను బయట ఏవి చెప్పలేకపోయినా కానీ ఓవరాల్ గా ఓన్ రిలీజ్ గానే సినిమాను రిలీజ్ చేశారని సమాచారం. థర్డ్ పార్టీ బయర్స్ హెల్ప్ తో సినిమాను ఓన్ గా రిలీజ్ చేయగా 2 తెలుగు రాష్ట్రాల బిజినెస్ వాల్యూ అటు ఇటుగా 6 కోట్ల నుండి 7 కోట్ల వర్త్ తో ఉంటుందని అంటున్నారు. ఈ వివరాలు కూడా క్లియర్ గా రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు బిజినెస్ ను సినిమా సాధించింది అన్నది అప్డేట్ చేస్తాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.